హాయ్ హలో నమస్తే నేను మీ కాపీల నరేష్ మీరు చూస్తున్నారు యుగురం టీవీ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ తెలంగాణలో ఉపాధ్యాయుల నియామకానికి జరిగినటువంటి డిఎస్సి పరీక్ష యొక్క ఫలితాలు వచ్చినాయండి ఈ ఫలితాలతో పాటుగా జనరల్ ర్యాంకింగ్ లిస్టులు ఇచ్చారు సో ఈ వీడియోలో జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ని ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలి సర్టిఫికేట్ వెరిఫికేషన్ వన్ లిస్టు త్రీ లిస్టు ఎట్లా చూసుకోవాలి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఏ జిల్లాలలో ఎప్పుడెప్పుడు ఉన్నది సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళాల్సినప్పుడు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి అనే విషయాల గురించి అండ్ ఈ వారం రోజులలోనే మీ నియామకాలన్నీ కూడా పూర్తి అయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల గురించి అన్నీ కూడా స్వీట్ అండ్ షార్ట్గా ఈ వీడియోలో పూర్తిగా మాట్లాడుకునేటువంటి ప్రయత్నించేద్దాం ఇక విషయంలోకి వెళ్తే మీరు ముందుగా ఐఎస్ఎంఎస్ అని మీ గూగుల్ సెర్చ్లో సెర్చ్ చేయండి ఐఎస్ఎంఎస్ స్కూల్ ఏడియూ డాట్ తెలంగాణ డాట్ గవ్ డాట్ ఇన్ అది డొమైన్ ఇక్కడ కనిపిస్తుంది చూడండి క్యాబ్ క్యాబ్ ద్వారా సో దీనిపైన క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మనకు ఇక్కడ పాపప్ వస్తుంది పాపప్ క్లోజ్ చేయగానే మనకి ఈ విధంగా వస్తుంది ఇందులో టాప్లో చూడండి మొబైల్లో అయితే ఇవి అన్నీ కనిపించవు డ ఇక్కడ డెస్క్ టాప్ సిస్టమ్ పైన అయితే బెటరు ఇక్కడ డైరెక్ట్ రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి డిఎస్సికి సంబంధించి మూడో లింక్ ఉంటుంది మూడో దానిపైన క్లిక్ చేయండి ఇక నాకు తెలుసు దీనిపైన అవగాహన ఉన్నది అని అనుకున్నటువంటి వాళ్ళు డైరెక్ట్ టీజీ డిఎస్సి డాట్ ఏపీటీ ఆన్లైన్ అని సెర్చ్ చేసి ఇక్కడ డైరెక్ట్ ఈ వెబ్సైట్లోకి రావచ్చు ఇందులో లాస్ట్ ఆప్షన్ చూడండి ఈ లాస్ట్ ఆప్షన్లో టీజీ డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అని ఉంది కదా దీనిపైన క్లిక్ చేయగానే మనకు రెండు రకాలుగా మన రిజల్ట్ అనేది చూసుకోవచ్చండి సో రిజల్ట్ చూసుకునేటప్పుడు మీరు మీ ఇండివిజువల్గా చూసుకుంటా అంటే ఫస్ట్ దాన్ని సెలెక్ట్ చేసుకోండి మీకు వచ్చినటువంటి మార్కులు లేదు జిల్లా మొత్తం యొక్క పీడిఎఫ్లోన కావాలి అంటే సెకండ్ దాంట్లో మనకు అందుబాటులో ఉంచింది సెకండ్ దాన్ని క్లిక్ చేయగానే మనకు ఈ వెబ్సైట్కి సంబంధించినటువంటి ఈ విధంగా వస్తుంది డిస్టిక్ జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అని చెప్పేసి వస్తుంది లేదు మొదటిదాన్ని సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి ఇక్కడ మొదటిదాన్ని సెలెక్ట్ చేసుకుంటే సపరేట్గా వస్తుంది మీ యొక్క జిల్లా యొక్క పోస్ట్ కోడ్ను అంటే పోస్ట్ను అండ్ మీ మీడియంను మీ డీటెయిల్స్ అన్నింటిని కూడా అక్కడ ఎంటర్ చేసి చూసుకోవాలి హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి చూసుకుంటే మీ యొక్క ర్యాంక్ని ఇస్తాడు లేదు నాకు జిల్లా మొత్తం కావాలంటే డిస్టిక్ లిస్ట్ మొత్తం అంతా కూడా ముప్పై మూడు జిల్లాల లిస్టులు ఈ విధంగా ఇచ్చిండు మనకు చూడవచ్చు ఇది అఫీషియల్ వెబ్సైట్లో సో ఇది సతాయిస్తుంది బాగా ఇదంతా కూడా ఇప్పుడు చెప్పినంత ఈజీగా ఓపెన్ అయితే లేదు చాలా టైం పడుతుంది ఎందుకంటే ఈ సర్వర్ చాలా స్లో ఉన్నది కాబట్టి సో నేనేం చేసిన అంటే ఇవన్నిటిని కూడా యాజ్ ఇట్ ఈజ్గా దీన్ని ఇట్లనే మన యుగరన్టీవీ వెబ్సైట్లో స్ట్రక్ అకౌంట్ ఓపెన్ అయ్యేటట్టు చేసి ఇచ్చిన యుగురం టీవీ వెబ్సైట్ ఓపెన్ చేస్తే డిస్క్రిప్షన్లో లింకులు ఇస్తాయి అన్ని కూడా ఇప్పుడు చెప్పే అన్ని లింకులు కూడా డిస్క్రిప్షన్లో ఉంటాయి అక్కడ చెక్ చేయొచ్చు ఇక్కడ తెలంగాణ డిఎస్సీ డిస్టిక్ వైజ్ జనరల్ ర్యాంకింగ్ లిస్ట్లు అని ఉంది కదా సో దీనిపైన క్లిక్ చేయగానే లిస్ట్ల యొక్క ఇగో ఈ విధంగా వస్తుంది మీరు డైరెక్ట్ డౌన్లోడ్ పైన క్లిక్ చేయగానే డౌన్లోడ్ అయిపోతు ఆటోమేటిక్గా ఇప్పుడు ఆదిలాబాద్ ఉన్నది డౌన్లోడ్ పైన క్లిక్ చేయగానే ఆదిలాబాద్ లిస్ట్ వస్తుంది ఇట్లా ఇక ఇట్లా డౌన్లోడ్ పైన క్లిక్ చేయగానే డౌన్లోడ్ అవుతుంది చాలా సింపుల్ హన్మకొండది కావాలనుకో ఇట్లా క్లిక్ చేయగానే వచ్చేస్తుంది చాలా హై స్పీడ్లో ఉంటుంది మన వెబ్సైట్ సో ఎట్లాంటి యాడ్స్ కూడా ఉండవు మన వెబ్సైట్లో మన వెబ్సైట్ను చూడవచ్చు లేదు నాకు డైరెక్ట్ లిస్ట్ కావాలి లేదు అంత అవసరం లేదు నాకు ఏమంటే మన టెలిగ్రామ్లో జాయిన్ కావండి ఇవన్నీ లిస్ట్ కూడా టెలిగ్రామ్ గ్రూప్లో ఉంటాయి ఆల్రెడీ పోస్ట్ చేసేసిన టెలిగ్రామ్ గ్రూప్లో ముప్పై మూడు లిస్టులు పోస్ట్ చేసిన అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇది డౌన్లోడ్ చేసుకున్నటువంటి పద్ధతి ఇక ఇందులో డిఎస్సి రాసినటువంటి ప్రతి ఒక్కరి పేరు ఇందులో అనిపిస్తుంది మరి సర్టిఫికేట్ వెరిఫికేషన్కి సంబంధించినటువంటి ఎట్లా అనంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్కు ఒకటో తారీఖు రోజు నుంచి కొన్ని జిల్లాలలో మూడు వరకు రేపే ఒకటో తారీఖు అంటే బాగా రోజులు ఏం లేదు ఒకటి నుంచి మూడు వరకు కొన్ని జిల్లాలో ఒకటి నుంచి నాలుగు వరకు కొన్ని జిల్లాలో ఒకటి నుంచి ఐదు వరకు ఇలా సర్టిఫికేట్ వెరిఫికేషన్కి పిలుస్తూ ఉన్నారు సో ఆ వివరాలన్నీ కూడా మనకి ఎక్కడ ఉంటాయి అని అంటే అఫీషియల్గా మనకు డిఇల వెబ్సైట్లు ఉంటాయి కదా అక్కడ ఉంటాయి జిల్లా విద్యాశాఖ అధికారులు జిల్లా విద్యాశాఖ యొక్క వెబ్సైట్లలో వన్ ఇస్టు త్రీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ లిస్టును అయితే పెడుతున్నారు సో ఇది రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి వచ్చినటువంటి వెబ్ నోట్ చూడవచ్చు మీరు డిఓ ఆఫీస్ నుంచి వచ్చినటువంటిది డిఏసీ రెండు వేల ఇరవై నాలుగు పరీక్షకు హాజరైన అభ్యర్థుల నుంచి వన్ ఇష్ త్రీ నిష్పత్తులు ఎంపిక చేయబోయనటువంటి అభ్యర్థుల వివరాలు సిరిసిల్ల డీఓ డాట్ కామ్ వెబ్సైట్లో అందుబాటులో ఉంచబడమని ఉండడం జరిగింది కూడా మనం మనం గమనించవచ్చు అంటే సిరిసిల డిఓ డాట్ కామ్ ఓన్లీ సిరిసిల్ల వాళ్ళు సిరిసిల్ల డిఓ దాంట్లో చూడాలి మరి వీళ్ళు వన్ ఇస్టు త్రీలో ఎట్లా సెలెక్ట్ చేస్తారు అంటే ఒక ఉద్యోగం ఉంటే ఆ ఉద్యోగానికి ముగ్గురు చొప్పున అనమాట పది ఉంటే ముప్పై నాలుగు ఉద్యోగాలు ఉంటే నాలుగు మూల పన్నెండు ఇట్లా ఒక ఉద్యోగానికి ముగ్గురు చొప్పున మళ్ళీ అందులో కూడా ఓపెన్ కేటగిరీలో పది ఉంటే పది మంది ఓపెన్ వాళ్ళను అంటే పది ఉంటే పది ఇంటూ మూడు ముప్పై మందిని ఓపెన్ వాళ్ళను ఎస్సీలలో నాలుగు ఉన్నాయి అనుకోండి పన్నెండు మంది ఎస్సీలను ఎస్టీలలో మూడే ఉన్నాయి అనుకోండి ఎస్టీలలో మూడు ఉంటే మూడు ముందులో తొమ్మిది ఇట్లా ఏ రిజర్వేషన్ బట్టి ఆ రిజర్వేషన్ల వారిగా వన్ ఇస్ టు త్రీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ లిస్ట్లో పిలుస్తారు మరి వన్ ఇస్ టూ త్రీ పిలిచినంత మాత్రాన్ని అందరికీ ఉద్యోగాలు వస్తాయా అంటే అందరికీ రావండి అందులో టాపర్కి ఎవరు ఎవరు ఉంటారో ఆ టాపర్లకు మాత్రమే ఎన్ని ఉద్యోగాలు ఉంటే అన్ని ఉద్యోగాలు మెరిట్ ప్రకారమే వస్తాయి మిగతా వాళ్ళు అడిషనల్గా పిలుస్తారు అది రూల్గా ఇక్కడ ఎక్కడికి రావాలి మరి ఏ డేట్ నుంచి అంటే ఒకటో తారీఖు రోజు నుంచి నాలుగో తారీఖు వరకు జిహెచ్ఎస్ గర్ల్స్ హై స్కూల్ సిరిసిలలో ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుందట సిరిసిల్లకి సంబంధించి ఇట్లా ప్రతి జిల్లాకు సంబంధించి అదే మెదక్ జిల్లాకు సంబంధించి డాక్టర్ రాధాకిషన్ సారు అక్కడ డిఓ సో వాళ్ళు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ మెదక్ డిఓ డాట్ కామ్ అనే వెబ్సైట్లో ఈ వన్ ఇస్ టూ త్రీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ లిస్ట్ ఇచ్చారట సో ఇక్కడ కూడా ఒకటో తారీఖు రోజు నుంచి ఒకటో తారీఖు రోజు నాడు కేవలం ఎజ్జిట్లకు మాత్రమే ఉంటుందట ఇక్కడ అక్టోబర్ రెండు నుంచి నాలుగో తేదీ వరకు మిగతా అన్ని సబ్జెక్టులకు ఉంటుందట సో ఇక్కడ మీ యొక్క జిల్లా యొక్క విద్యాశాఖ వెబ్సైట్ను సందర్శిస్తే ఇట్లాంటి వెబ్ నోట్లు అంటే అందుబాటులోకి వస్తాయండి లేదు మన టెలిగ్రామ్ గ్రూప్లో మన వాట్సాప్ ఛానల్లో జాయిన్ అయితే కూడా ఇవన్నీ కూడా మీరు మీరు తెలుసుకోవచ్చు టీవీ మన ఛానల్లో కూడా కమ్యూనిటీలో కూడా పోస్ట్ చేసే ప్రయత్నం చేస్తా ఈ వెబ్ నోట్లన్నీ కూడా సో వెబ్ ఉన్న దాని ప్రకారం ఇది రాష్ట్రం అంతా ఒకే రకంగా లేదు మీ మీ జిల్లాలను బట్టి మారుతూ ఉన్నది సో ఇక్కడ చూడండి ఒకటో తారీఖు రోజు నుంచి నాలుగో తారీఖు వరకు ఫస్ట్ రోజు ఎడ్జిటీలకు రెండు నుంచి మూడు నాలుగు ఈ మూడు రా రోజులలో స్కూల్ అసిటెంట్లకు అదే ఇక్కడ జనగామ రాములు సార్ ఉంటాడు విద్యాశాఖ అధికారి సో జనగామ నుంచి చూసినట్లయితే ఒకటో తారీఖు నుంచి మూడో తారీఖు వరకే ఉన్నదండి ఇక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్ సో ఒకటో తారీఖు రోజు నుంచి మూడో తారీఖు వరకు మూడే రోజులు ఉన్నది సో ఇక్కడ కూడా మెసేజ్ వచ్చిన వాళ్ళట ఇక్కడ ఈ జిల్లాలో మెసేజ్లు పంపిస్తున్నారట మెసేజ్లు అండ్ మెయిల్స్ వచ్చినటువంటి వాళ్ళు రావాలని చెప్పేసి అయితే చెప్తా ఉన్నారు అదే ఇక్కడ ఆదిలాబాద్లో చూడండి ఇక్కడ కూడా అంతే టెక్స్ట్ మెసేజ్ ఈమెయిల్ ద్వారా సర్టిఫికేట్ సమాచార సర్టిఫికేట్ వెరిఫికేషన్ వెరిఫికేషన్కి ఎంపిక అయినట్టు సమాచారం ఇచ్చిన వాళ్ళు మాత్రమే హాజరు కావాలని చెప్పేసి అయితే చెప్తా ఉన్నారు సో ఇట్లా వీళ్ళు ఏం చెప్పారు ఇంకా బోనఫైడ్ సర్టిఫికెట్లు ఆధార్ కార్డులు ఇతర ఒరిజినల్ సర్టిఫికెట్లు రెండు సెట్ల గెజిటెడ్ ఆఫీసర్ చేత సైన్ చేయించుకొని రమ్మని చెప్పారు సో ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క రకంగా ఉన్నది కాబట్టి ఇది ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి కుమ్రమి మీ ఆసిఫాబాద్ జిల్లా డిఓ పార్షి అశోక్ సార్ ఉన్నారు మా గురువు సారు సో అక్కడ ఒకటో తారీఖు రోజు నుంచి ఐదో తారీఖు వరకు ఇచ్చాడు ఒకటి నుంచి ఐదో తారీఖు వరకు ఇచ్చారు సో జిల్లా పరిషత్ బాలురో పాఠశాల ఆసిఫాబాద్ అభ్యర్థులు వెరిఫికేషన్ ఒరిజినల్ ధృవపత్రాలతో పాటు అటెస్టెడ్ చేయబడినటువంటి రెండు సెట్ల జిరాక్స్లు తీసుకొని రావాలని చెప్పేసి అయితే చెప్పారు వన్ ఇస్ టూ త్రీలో సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులకు వారి మొబైల్కు ఎస్ఎంఎస్ లేదా మెయిల్ ద్వారా సమాచారం అందించడం జరుగుతుందని చెప్పారు అందుకే అప్లికేషన్ చేసేటప్పుడు మెయిల్ ఐడి కానీ మొబైల్ నెంబర్ కానీ వాలిడిది ఏమని గందికే అంటాం సో నేను నా అప్లికేషన్ ఫామ్ ఎట్లా చేయాలనే వీడియోని ఇప్పటికీ చూడరి అందులో స్పష్టంగా మెన్షన్ చేసిన నేను సో ఇట్లాంటివి ఉంటాయని సో ఇట్లా మనకు వెబ్సైట్లలో పూర్తి వివరాలు అయితే మనకు ఇచ్చేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి సో ప్రతి వెబ్సైట్లో అంటే డిఓ వెబ్సైట్లలో మీరు ఈ వివరాలన్నీ చూడవచ్చు వన్ ఇస్ టు త్రీ వెరిఫికేషన్ లిస్ట్ డిఓ ఆఫీస్లో అండ్ డిఓ వెబ్సైట్లలో అందుబాటులో ఉంటుంది వెరిఫికేషన్ కావాల్సినటువంటి సర్టిఫికెట్లన్నీ కూడా ఆల్రెడీ మన వీడియోలలో నేను వీడియో చేసినా మీరు చూసే ఉంటారు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే ఒకసారి వీడియో చూడండి ఇంకా డౌట్ ఉంటే కామెంట్లో అడగండి లేదు నాకు స్పీడ్గా నాకు ఆన్సర్ కావాలి నాకు ప్రాబ్లం ఉన్నది ఏంటంటే ఫర్ యాప్ నుంచి మీరు కాల్ చేయొచ్చు నేను రేపటి నుంచి దాదాపుగా అందుబాటులో ఉంటాను ఎందుకంటే రేపు ఎల్లుండి ఆవిడ వెళ్ళి మూడు రోజులు మీకు క్రూషియల్ కాబట్టి ట్వంటీ ఫోర్ అవర్స్ అందుబాటులో ఉండేటువంటి ప్రయత్నం చేస్తాను ఫర్ యాప్ ద్వారా సో ఇదండి సర్టిఫికేట్ వెరిఫికేషన్కు ఎంపికైనటువంటి లిస్టులో వన్ లిస్టు త్రీ లిస్టులు అన్నీ కూడా వెబ్సైట్లలో ఉంటాయి అండ్ కావాల్సినటువంటి సర్టిఫికేట్ల వివరాలు అన్నీ కూడా నేను ఆల్రెడీ ఒక వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన అండ్ జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ని ఎట్లా తెలుసుకోవాలో ఈ రాష్ట్ర వెబ్ వెబ్సైట్ నుంచి డిఎస్సి వెబ్సైట్ నుంచి ఎట్లా చేసుకోవాలో తెలుసు సో మీ యొక్క వెబ్సైట్లు వెబ్సైట్లన్నీ కూడా మీకు తెలుసు ఎంపికైనటువంటి అభ్యర్థులకు మెయిల్స్ మొబైల్స్కు మెసేజ్లు వస్తాయి కాబట్టి మీరు అందరూ కూడా అలర్ట్గా ఉండండి సో ఇదండి విషయం వీడియో నచ్చితే లైక్ చేయండి ఈ విషయం ఖచ్చితంగా ఇన్ఫర్మేటివ్ కాబట్టి మీ మిత్రులందరికీ షేర్ చేయండి సదా విద్యా సేవలో ఈగ్రమ టీవీ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవ్రీ వన్